అందరికీ నమస్తే అండి ప్రతిదానికి పెద్ద మొత్తం ఐదు లాగా మా పేరు నాన్న వచ్చేస్తాడు చిన్నదానికి పెద్దానికి కూడా ఇగో నేను పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారంటే వాళ్ళు ఎగేసుకుని వస్తాడు ఎప్పుడ ఒకసారి మా పేరు నాన్న ఏం మాట్లాడతాడు వినిపిస్తాను వినండి దాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కోసం కోసం ఈ సవట మాటలే వద్దనేది ఇవన్నిటి కూడా స్వచ్ఛ మాటలు అంటారు వీటిని సవట మాటలు అంటారు ఒక్కసారి దేవేందర్ రెడ్డి గుర్రం పార్టీ ఏదో చైర్మన్గా దేనికో ఉన్నాడు ఏదో కార్పొరేషన్కి డిజిటల్గా దేనికో ఉన్నాడు వాడు మీ పార్టీయే అడేవాడు వర రేవంతర్ రెడ్డి ఉన్నాడు వాడు మీ పార్టీయే ఇంకా మీ పార్టీకి సంబంధించిన సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యా మన బతుకు సిగ్గు శరం ఉండాలిగా జగన్మోహన్ రెడ్డి గారే కదా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన తెచ్చింది తెచ్చాడే లేదా ఆయన మూడు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు నలుగురు నాలుగు పిల్లలు మారుతారని చెప్పేసి అని సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే మాట్లాడితే ఇంకా మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మా పార్టీ వాళ్ళు ఎవరు విమర్శించలేదు మేము ఎవరికొని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదంటే నేను జనం ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నారనుకుంటున్నావా లేదంటే నేను మించిన అపరమేధాం ఇంకెవర లేదు అనుకుంటున్నావా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనం ఈరోజు తిట్టారే పోతే మర్చిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నారు అంతే వాళ్ళు మనం మర్చిపోతామా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా మాట్లాడడం లేదా ఉన్న నాయకుల చేత కొంతమంది పకోడిగాళ్ళు ఉంటారు కదా అంటే నేను అనగా మాట్లా నువ్వు కూడా మాట్లాడేవా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడితే మేము పవన్ కళ్యాణ్ గారి తల్లిని మేము దూషించలేదు మేము తిట్టించలేదు అన్నప్పుడు నువ్వు ఖండించే బాధ్యత మీ పార్టీ కుందగా ఇవాళ కూడా ఆ శ్రీరెడ్డి తిట్టింది ఎవరో కాదు శ్రీరెడ్డేగా తిట్టిపిచ్చింది ఎవడో రాంగోపాల్ వర్మ రాంగోపాల్వరం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు ఖండించాలి కదా ఆడికి మాకు ఎలాంటి సంబంధం లేదు రాంగోపాల్ వరకు మాకు ఎలాంటి సంబంధం లేని చెప్పి ఖండించట్లేదు పోనీ శ్రీరెడ్డికి మీకు మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేని చెప్పి ఖండించారా ఏ రోజైనా కానీ ఖండించలా ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు కూడా మా జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి అని బహిరంగంగా ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడికి మాకో సంబంధం లేదు లేదంటే రాంగోపాల్ వరకు మాకో సంబంధం లేదని చెప్పేసి అని ఏ రోజైనా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా చేయలేదుగా మీరు మోతున్నారుగా ఇవాళకి కూడా మరి మనం వాళ్ళప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇవ్వకూడదు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మనం ఇలాంటి సొల్లు మార్లు మనం మాట్లాడకూడదు ఇంట్లో ఆడవాళ్ళు అమనాభూతులు తిట్టించేది మీరే మీకు ఎంత లోఫరాజు సార్ అందరి చేస్తే అమనాభూతులు తిట్టిస్తారు పైకి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు ఏంటి సార్ ఇది మాట్లాడుతున్నారు లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా మరి ఇంత నిశ్చుగా రెండు లక్షల యాభై వేల పై ఉన్నటువంటి అభోత్సవం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశులు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవరు సమాధానం చెప్తాడు ఎవరో ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్న విలువలతో మీరు కూడా సమానమే కదా సమానం కదా మరి ఆ విధవలను ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉందా కదా వాళ్ళు మన పార్టీ తరఫునే కదా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించో లేదంటే ఇంట్లో ఆలోచన తీసుకొచ్చానో పెళ్ళిళ్ళ గురించోనో విమర్శించే ఎదవలందరూ మన వాళ్ళే కదా మనకు ఆ మాత్రం తెలియాలి కదా అయ్యా దేవందర్ రెడ్డి గుర్రం పడిగాడు ఎడో ఉన్నాడు ఒకడు ఆడు నేను కాక మనం చూసాం ఒక ముప్పై సెకండ్ వీడియో ఉంటూ పెట్టా అన్నాడు ఏ వీడియో పెట్టాలి మీకు ముప్పై సెకండ్లు వీడియో ఏమనుకుంటున్నారు అసలు మీ గురించి మీరు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరిపోద్దని చెప్పి అని అనుకుంటున్నారా అడాడు వర రావేంద్రెడ్డి వాడు ఒక భారతీ రెడ్డి గారు పియ్య అని చెప్పేసి బయట ప్రచారం మరి నిజమేంత అవాసం ఎంతో మాకు తెలియదు వాడు కూడా అమ్మనాభూలు మాట్లాడతా మరి దానికి సమాధానం ఎవరు చెప్తాడు కాబట్టి ఇలాంటి సొలువు ఉపన్యాసాలు చెప్పకండి పేరు నాని గారు మాట్లాడితే ప్రతి దానికి నేను ఒక నొన్న నేనంటూ ఒక అని చెప్పి తయారైపోతారు మీకు ఎంటికి లేదు ఇంటికి పీకి సొంత లేదో తెలియదు ఇక్కడ ఒక పక్క నుంచి మీ నాయకుల చేత మీ కార్యకర్తల చేత పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషి పెట్టారో లేదంటే ఇంట్లో ఉన్న ఆలో తీసుకొస్తారో అమ్మనాభూతులు మాట్లాడి పైగా ఇవాళ మళ్ళీ సమా మీడియా సమావేశాలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏమీ తెలియని సుధపోసలాగా మాట్లాడతారు మీరనే కాదు ఎప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా నిన్న కాక మొన్న కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు అంటే ఏదన్నా చిన్నది వచ్చినప్పుడు ప్రతిదానికి ఎగేసుకొని వచ్చేయకూడదు మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అందరిని ఉద్దేశించి అన్నాయో కాదు కొన్ని సంఘటనలు జరిగినాయి వాలంటీర్లు స్వయాన చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి దాన్ని ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు ఇవాళ ఏదో అది పెద్ద యాగి అయినట్టు మన ఇక్కడ అమనాభూతులు తిట్టించి ఇవాళ వచ్చి శుద్ధ పోసుకోవాలి చెప్తే ఎవరు వినరు ఎవరైనా నమ్మే పరిస్థితి కాదు అది మీరు అది గుర్తుపెట్టుకోవాలి బాగా కావాలంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ప్లే చేసి చూపించమంటే చూపిస్తాను నేను స్వయంగా మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో కొన్ని వేల మంది మధ్య అంటే వేల మంది తన ముందుని పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు అవునో కాదు అందరికీ తెలుసు అందరూ కూడా ఏకి పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నాడో ఆయన ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే విమర్శ చేశాడో అంతకన్నా ఘాటు కూడా విమర్శించాడు ఆ తర్వాత మిగిలిన రెండు సభల్లో కూడా పెళ్ళిళ్ళ ప్రస్తావన కానీ పిల్లల ప్రస్తావన కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు అవునా కదా ఒక అందుకు మీకు ఆ కక్ష కూడా మీరు పెట్టుకున్నారు మేదే మెయిన్ అది అదే కక్ష మీకు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఆలో అందరినీ తీసుకొచ్చి కింద ఉన్న కొంతమంది వ్యక్తుల చేత బూతులు తిట్టిపించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తానే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే మనం ఎగేసుకుని వచ్చేస్తాం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకా పొత్తులేమీ అఫీషియల్గా ప్రకటించలా చంద్ర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ముందుకెళ్తాయని చెప్పేసి అని చెప్పాలా మీరు మాట్లాడితే ప్రతిసారి కూడా పమ పవ పవన్ కళ్యాణ్ గారిని గారిని విమర్శించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి రావ తీసుకురావద్దు అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి